రిటైర్మెంట్ పై పీవీ సింధు వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడంతో కొంచెం ట్విస్ట్ తో పోస్ట్ పెట్టడంతో సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఐ రిటైర్ అనే పదాలను పెద్దగా ప్రస్తావిస్తూ దాని కింద డిస్క్రిప్షన్ అనేది ఎక్కువగా ఇచ్చింది. చివరిలో ఆ ట్విస్ట్ ను రిలీజ్ చేసింది. ఈ అన్రెస్ట్ నుంచి, సోషల్ అన్రెస్ట్ నుంచి, నెగిటివిటీ నుంచి నేను రిటైర్ అవుతున్నానంటూ ప్రకటించింది. యాక్చువల్లీ ఆమె గేమ్ నుంచి రిటైర్ కాకుండా, ఏదైతే ఇప్పుడు ప్రపంచం ఇబ్బంది పడుతూ ఉందో, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కరోనాతోటి, దాని నుంచి రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నాను, రిటైర్ అవుతున్నాను. నెక్స్ట్ రాబోయేటటువంటి గేమ్స్కి నేను ఏషియా ఓపెన్కి బరిలోకి దిగుతానంటూ ఆమె ఆ ట్వీట్ను ముగించింది. ఆ ట్వీట్ సారాంశం పూర్తిగా చదవకుండా కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి కనపడుతోంది. చివరి వరకు చదివితే ఆ విషయం అర్థమయ్యేది, కానీ ఐ రిటైర్ అంటూ ఒక పెద్ద పదాన్ని పెట్టి డెన్మార్క్ ఓపెన్ లాస్ట్ స్ట్రా అంటూ ఆమె చెప్పడం, అంటే లాస్ట్ మ్యాచ్ ఇదే అని రాస్తూ కింద ఐ రిటైర్ అనే పదాన్ని పెద్దగా ఉపయోగించడంతో సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కాస్త కన్ఫ్యూజన్ కు గురైనటువంటి పరిస్థితి. ఇక చివరి వరకు ఆమె రాసినటువంటి సుదీర్ఘమైనటువంటి ట్వీట్ లో చివరిలో ప్రస్తావించింది ఎక్కడి నుంచి, దేని నుంచి రిటైర్ అవుతుననే దానికి సంబంధించి. సో ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ఆ ట్విస్ట్ ను అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయినటువంటి పరిస్థితి. దీంతో సోషల్ మీడియాలో కాస్త సంచలనంగా మారింది. ఆమె రిటైర్ అవుతుందంటూ అనేక ట్వీట్లు, అనేక వార్తలు బయటకు వచ్చాయి. సో అది అమ్మాయి రిటైర్ అవడం లేదు, సింధు గేమ్ నుంచి రిటైర్ అవడం లేదు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనిశ్చిత పరిస్థితి, నెగిటివిటీ నుంచి రిటైర్ అవుతున్నానంటూ ఒక సుదీర్ఘ ట్వీట్ పెట్టి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చింది. పూర్తిరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకున్నాం. రవి, ఏంటి ట్వీట్ విశేషం, ఏంటి మాట్లాడారా సింధుతో, సింధు ఏమంటుంది? సింధు మధ్యాహ్నం చేసినటువంటి ఒక పోస్ట్ చాలా సంచలనం అయిపోయింది. తను ఆయన రిటైర్ అంటూ ఒక బోల్డ్ హెడ్స్ తో పెద్ద స్టాండ్ లో కనిపించే విధంగా తను ట్వీట్ పెట్టింది. అంటే ప్రతి ఒక్కరు కూడా చిత్రంలో ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ అభిమానులు అందరూ కూడా సింధు రిటైర్ అవుతుందేమో అని చెప్పి భావించారు. మరి తను డెన్మార్క్ ఓపెన్ నాది లాస్ట్ గేమ్ అని కూడా మెన్షన్ చేసింది. అయితే తను ఒక భావోద్వేగపూర్తమైనటువంటి ఒక స్క్రిప్ట్ ని కూడా పక్కనే పెట్టింది. అయితే ఎవరైతే తను ఐ రిటైర్ అని బోల్డ్ హెడ్ లో పెట్టిందో, తను సింధు కంప్లీట్ గా గేమ్ కి రిటైర్మెంట్ ప్రకటించిందేమో అన్నటువంటి ఊహాగానాలు వెలువతాయి. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది సిద్ధు ఇక తన గేమ్ కు రిటైర్ అయింది అన్నట్టు. కానీ ముఖ్యంగా సిద్ధు చేసినటువంటి పోస్ట్ చూస్తే మాత్రం తను మానసికంగా అదేవిధంగా ఒత్తిడిలో నుంచి నేను రిటైర్మెంట్ అవుతున్నాను, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను యుఎస్ ఓపెన్ నుంచి మళ్ళీ ఎంట్రీ ఇస్తాను అనేటటువంటిది కూడా పేర్కొంది. తను కరోనా మహమ్మారి నాకు బాగా కన్వర్ట్ గా మారింది, ఒక ప్రకృతితో పోరాడడానికి నేను కఠినమైనటువంటి శిక్షణను తీసుకుంటాను, చివరి దాకా పోరాడతాను, ఇంతకు ముందు కూడా అదే చేశాను, ఇకపై కూడా అదే చేయగలను అంటూ దాదాపు ఒక మూడు పేరాలతో పెట్టినటువంటి ఒక స్క్రిప్ట్ ని కూడా ఇంగ్లీష్ లో టైప్ చేసి పెట్టింది. అంటే తను పెట్టినటువంటి స్క్రిప్ట్ చాలా చిన్న పెద్దగా ఉండడం, అయితే ఏదైతే రిటైర్ ఐ రిటైర్ అనేటటువంటిది మాత్రం పెద్దగా పెట్టేసరికి నిజంగానే సింధు రిటైర్మెంట్ ప్రకటించిందేమో అనుకున్నారు. ఎందుకంటే రీసెంట్ గా 3 నెలల క్రితం జరగాల్సినటువంటి డెన్మార్క్ ఓపెన్ లో కూడా ఇక నేను ఆడను అని చెప్పి వెనక్కి వచ్చేసింది, మళ్ళీ ఇక నేను ఫిట్ గా ఉన్నాను ఆడుతున్నాను అని చెప్పి కూడా సింధు ప్రకటించింది. అయితే ఇలాంటి సందిగ్ధ నేపథ్యంలో నిజంగానే సింధు ఫిట్నెస్ కోల్పోయిందేమో, ఇక సింధు గేమ్ కు గుడ్ బై చెప్తుందేమో అని చెప్పి కూడా అందరూ భావించారు. చెప్పిన ఒకసారి తను సింధు పెట్టినటువంటి స్క్రిప్ట్ అంతా చిత్రం ఏదైతే పెట్టిందో మనం ఒకసారి చూసుకుంటే ఆ కంటికి కనిపించని వైరస్ ను పూరించగలం, కానీ నెలలు గడుస్తున్నాయి, బయటకు వెళ్ళాలనుకునే ప్రతిసారి ఆలోచిస్తున్నాను, విశ్రాంతి లేని ఆటకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను, నెగిటివిటీ భయం అనిశ్చితి నుంచి రిటైర్ అవుతున్నాను అనేది తను చెప్పాలనుకుంది. తను ఉన్నటువంటి కరోనా ఫియర్ లో చాలా నాకు కనువెత్తి కలిగింది, నేనైతే మానసిక పరిస్థితుల నుంచి కొంచెం అనుభవించే లోనవుతున్నాను, లేకపోతే కాస్త ఒత్తిళ్లకు లోనవుతున్నాను, వాటికి మాత్రం గుడ్ బై చెప్తున్నాను అని సింధు చెప్పదలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా సోషల్ మీడియా కావాలని కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని కొంచెం హ్యూమర్ జోడించి సింధు ఈ ట్వీట్ పెట్టింది అనుకోవచ్చు. సింధు ప్రధానంగా చెప్పదలుచుకుంది మాత్రం కేవలం తను వ్యక్తి నుంచి దూరం అవుతున్నాను మాత్రం పెట్టాలనుకుంది, కానీ తను వేగంగా పోస్ట్ పెట్టే ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే సింధుకి ఎవరిపైన కౌంటర్ ఇవ్వాలన్నా కూడా ఇదే స్థాయిలో ఇస్తుంది. ఒకవేళ కొన్ని నెలల క్రితం కూడా సింధు గోపికి మధ్య వైరం ఉంది, ఇంకా సింధు కూడా గోపి అకాడమీకి గుడ్ బై చెప్పింది, బయటకు వచ్చేసింది బెంగళూరు అకాడమీ కానీ లేకపోతే కోంపల్లిలో ఉన్న ప్రత్యేక ఆ కోచింగ్ లో కూడా తీసుకుంటుంది అని చెప్పి కూడా వస్తారు. దానికి కూడా వెళ్ళంగానే పోస్ట్ పెట్టింది, స్టిల్ ఐ మీన్ గోపి అకాడమీ అని ఒక ఫిట్ ను కూడా తీసి తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే తను ఎప్పుడైనా ఒక కౌంటర్ ఇవ్వాలనుకున్నా, తను ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఇలా వ్యంగ్యంగా చెప్పడం లేకపోతే షార్ట్ లైన్ గా చెప్పడం మా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటి ఊరికి నెక్స్ట్ యుఎస్ ఓపెన్ అదేవిధంగా డెన్మార్క్ ఓపెన్ ఉన్నటువంటి తరుణంలోనే తను ఐ రిటైర్ అని పెట్టడం మాత్రం కాస్త సంచలనం చేసింది. అదేలంటే కొద్ది రోజులుగా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కోచ్ కిను సింధుకి,
ఆయన గోపిచంద్ అకాడమీ నుంచి బయటకు వచ్చింది, ఇట్లాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, ఇట్లాంటి వార్తలు బయటకు వస్తున్న కాంటెక్స్ట్ లో ఇలాంటి ఐ రిటైర్ అనేది పెట్టినప్పుడు సాధారణంగా నిజమేనేమో అనుకునేటటువంటి పొరపాటు ఉంది, పొరపాటు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఒలింపిక్స్ క్వాలిఫై అవుతున్నటువంటి ప్రతినిధులు సంచలనంగా మారింది. ఎందుకంటే పారుపల్లి కశ్యప్ అదేవిధంగా సైనా నెహ్వాల్ ఇద్దరు వైట్ హ్యాండ్ వస్తుంది. అయితే కశ్యప్ చాలా ఫిట్నెస్ లో ఉన్నాడు, మంచి మీడియాలు అలాంటి తరుణంలోనే తనను ఒలింపిక్స్ కి అన్ క్వాలిఫై చేశారు. సరే అట్లాంటి ఫామ్ లో ఉన్నటువంటి ఆటగాళ్ళు మీరు ఇంటికి క్వాలిఫై చేయలేదు అని చెప్పి సైనా నెహ్వాల్ గెలుపుకునే ప్రశ్న ఉంటుంది. తను అకాడమీ నుంచి కూడా బయటకు వచ్చింది. అదే తరుణంలో సింగి ఫిట్నెస్ పైన కూడా కాస్త అనుమానం వేసింది. ఇలాంటి తరుణంలోనే ఇంటి మరింత ఫిట్నెస్ లెవెల్ సంపాదించడానికి హైదరాబాద్ లోని సోంపట్ అకాడమీలో కూడా ట్రైనింగ్ తీసుకుంటుంది. తను సాధారణ మొత్తం కూడా ఫిట్నెస్ పైన పెట్టాను, అందుకే నేను కోంపల్లిలోనే కోచింగ్ తీసుకుంటున్నాను అని చెప్పాను. అయితే చాలా మంది ఏం భావించారంటే తను చాలా రోజులుగా ఏపీ అకాడమీకి రావట్లేదు, కోంపల్లి అకాడమీకి వెళ్తుంది, సో వేరే అకాడమీని యాక్సెప్ట్ చేసుకోండి కాబట్టి ఏపీకి సింధుకి మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే తను గెలిచి అకాడమీ కూడా వీడింది అనేటటువంటి మార్పులు వచ్చాయి. వాటికి కూడా తను చెప్పేసింది, క్లియర్ గా చెప్పేసింది, నేను ఇంకా ఏపీ అకాడమీలోనే తీసుకుంటున్నాను. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పెట్టినటువంటి కోర్స్ కాస్త సంచలనంగా మారింది. మరోవైపు నిన్న ఫామ్స్ వెళ్ళినప్పుడు కూడా రీసెంట్ గా తను నేను మా తల్లిదండ్రులు అనుమతితోనే నేను ఫామ్స్ తెచ్చాను అని చెప్పి కూడా క్లియర్ గా చెప్పింది. అంటే ఇంట్లో పేరెంట్స్ తో ఏదైనా విభేదాలు తలెత్తాయా అనేటటువంటి అభిమర్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎందుకంటే తల్లిదండ్రుల మధ్య కూడా ఏదో విభేదాలు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి.